లావణ్య మనకి లైవ్లో సిద్ధంగా ఉంది. ప్రస్తుతం బేగంపేట పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు లావణ్య. ఒకసారి లావణ్యతో మాట్లాడదాం. నమస్తే లావణ్య గారు. లావణ్య గారు నమస్తే అండి. హలో అండి. ఇలా ఇవాళ మీరిచ్చిన కంప్లైంట్ మరో సంచలనం అవుతోంది. మీకు అబార్షన్ కూడా చేయించాడు రాజస్థాన్ అని, అంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏం ప్రొడ్యూస్ చేశారు పోలీసుల ముందు? రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం జరిగిందండి. అంటే మీకు జరిగిన అబార్షన్ లీగల్గానా ఇల్లీగల్గా చేయించారా? లీగల్గా జరిగిందండి. లీగల్గానే జరిగింది. అది అబార్షన్ కాదండి, మిస్ క్యారేజ్ అయింది. ఓకే ఓకే. మొన్న పోలీసులు మీకు మళ్ళీ నోటీస్ ఇచ్చినట్టున్నారు కదండి. మీరు ఏదైతే రాజస్థానం మీద కేసు పెట్టారో, మాలవీ మీద కేసు పెట్టారో, దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేయమని మీకు నోటీసులు ఇచ్చినట్టున్నారు మొన్న. ఏమండి, ఫస్ట్ నేను కేసు ఫైల్ చేసి పిటిషన్ ఇచ్చిన రోజున నాకు 2 డేస్ పట్టింది ఎవిడెన్స్ ఇవ్వడానికి. సో దానికి మాత్రమే నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ అన్న వర్డ్ మేబీ రాంగ్గా వెళ్ళి లావణ్యకి నోటీసులు ఇచ్చారు, లావణ్యకి నోటీసులు ఇచ్చారని వెళ్తుందేమో. మేము ఇవ్వడం అన్న జరిగిపోయింది ఎవిడెన్సెస్ ఆల్రెడీ. ఈ తరుణంలో రాజ్ తరుణ్ మిమ్మల్ని ఇష్టపడట్లేదు, మీతో అసలు ఎలాంటి సంబంధం లేదని చెప్తూ ఉన్నాడండి. ఇష్టం మరి అలా ఎలా పోయిందో మరి నాకు తెలియదు అండి. మరి 10 ఏళ్ళ నుంచి ఉన్నది ఒక 3 నెలల నుంచి పోయిందా అండి? దాదాపు అరగంట సేపు మీడియాతో మాట్లాడాడండి. మళ్ళీ మల్హోత్రా వచ్చాకే పోయిందా అండి? యా, పోలీస్ స్టేషన్కి వచ్చింది మన నార్సింగి పోలీస్ స్టేషన్. అరగంట మీడియాతో మాట్లాడాడు, అరగంట మీడియా వాళ్ళతో ఆర్గ్యూ చేస్తూ ఉన్నాడు నాకు లావణ్యకు ఎలాంటి సంబంధం లేదు అని. అవును, అది ఇప్పుడు అతను చెప్పాల్సింది అతను చెప్పేశాడు. మరి ఉందో లేదా అని ఇంకా పోలీసులు నిర్ధారించాలి. ఇప్పుడు ఇలా ఈ సిచ్యువేషన్లో అండి, ఓకే నేను వద్దు అని నాకు డైరెక్ట్గా చెప్పేసి ఉన్నా. ఓకే, కంటిన్యూ చేయండి మేడం. నేను వద్దు అని డైరెక్ట్గా నాకు చెప్పేసి ఉన్నా. నేను అర్థం చేసుకొని వదిలేసి ఉండేదాన్ని. కానీ దానికోసం నన్ను తప్పుడు దాన్ని చేయాలి అని చూస్తే మాత్రం నేను ఊరుకోనండి, ఎక్కడి దాకైనా వెళ్తాను. అంటే ఏ విధంగా వెళ్ళబోతున్నారు మీ భవిష్యత్ యాక్షన్ ప్లాన్ ఏంటి? అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు భవిష్యత్తులో మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మీ క్యారెక్టర్ అసాసినేషన్ క్లియర్గా, మీ క్యారెక్టర్ అసాసినేషన్ కూడా జరిగింది అక్కడ. మీకు అనేక రకాల సంబంధాలు కూడా అండి. అదే, అవును, అది చూపించి వెళ్ళిపోవద్దు అనే నా బాధ. ముందు నుంచి కూడా అదే అండి నా బాధ. అది చూపించి వెళ్ళకూడదండి. ఇప్పుడు అది చూపించి వెళ్ళకూడదండి. ఓకే, అంటే ఏం చేయబోతున్నారండి? మరి మీ లైఫ్ ఉంది, మీ లైఫ్ చాలా లైఫ్ ఉంది. మీరు ఇంకా యంగర్ ఏజ్ లోనే ఉన్నారు, ఈ దశలో చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మరి మీ భవిష్యత్ ఏంటి? అవును, మీ భవిష్యత్ ఏంటండి? అవును, ఇప్పుడు నేను అతన్ని నమ్ముకొని నా స్టెప్స్ వేయడం జరిగింది ముందుకి. ఇప్పుడు ఇంత జరిగింది కదా అని నేను వదిలేయాలి అని అయితే అనుకోవట్లేదు. అతను ఇప్పుడు ఇది కూడా యాడ్ ఆన్ అవుతుందేమో రీజన్, ఇంత చేసిన అమ్మాయితో ఎవరైనా ఉంటారా అని. నేను ఇంత చేస్తుంది కూడా అతన్ని దక్కించుకోవడానికి. అంటే అతను లావణ్య నాకు వద్దు అని ఎక్కడి దాకైనా వెళ్తాను అన్నాడు. నేను అతను నా మనిషి, నేను దక్కించుకుంటాను అని ఎక్కడి దాకైనా వెళ్తానని మీడియా ముందు కూడా 10 సంవత్సరాల తర్వాత వచ్చాను. ఇప్పటికి కూడా మీకు రాజస్థాన్ కావాలా? రాజస్థాన్తోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నారా? కావాలండి, అతనితోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ నాకంటే ముందు అతను చేస్తే నేను ముండమోస్తాను, లేదు అంటే నేను చేస్తే అతను తల్లంటిస్తాడేమో. అంతకుమించి నాకు వేరే లైఫే లేదు. లేదు, మిమ్మల్ని కాదని వేరే పెళ్లి చేసుకుంటాను అంటాడు, లేదా చేసేసుకుంటాడు పెళ్ళి. ఏం చేస్తారు మీరు? మరి ఆ చేసుకునేదే కదండి. ఇప్పుడు మాల్వీ మల్హోత్రా ఉంది, అది నేను మాల్వీ మల్హోత్రాతో ఉన్నానని చెప్పొచ్చు కదా. అప్పుడు దానికి నన్ను తప్పుడు దాన్ని చేయడం ఎందుకు? నన్ను వదిలించుకోవడానికి నేను ఊరికే వదిలేనేమో అన్న దగ్గర తను తప్పుడు దాన్ని చేసి వదిలేస్తే అట్లీస్ట్ అతను సేఫ్గా ఉంటాడని కదండి గేమ్ అంతా. ఎవరైనా అడిగారా మీరు? ఇప్పుడు నేను పెట్టింది మాల్వీ మల్హోత్రా పైన, జరగాల్సింది చూపించాల్సింది మాల్వీ మల్హోత్రా గురించి. మొత్తం నా వైపు టర్న్ అవుతుంది. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ నేను విక్టిమ్నే అవుతానండి.
మాల్వి మల్హోత్రాకి రాజ్ తరుణ్కి ఈ అమ్మాయి మరి అలిగేషన్ ఇచ్చింది అంటారా? అది నిజమా అబద్ధమా అని దాని మీద కదండి ఫైట్ చేయాలి. వాళ్ళిద్దరూ షూటింగ్ తరపున కాకుండా, ఏమండి ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్గా కలవచ్చు, షూటింగ్ గురించి కాకుండా బయట ఇంకెక్కడైనా కలిశారా, ఒక ఇంట్లో ఉన్నారా, ఎందుకు హోటల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది, కపుల్ రూమ్స్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది, బాత్ టబ్ ఉండాల్సిన రూమ్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? మరి మరి సినిమాలో షూటింగే ఉండదు, కెమెరాస్ లేవు, డైరెక్టర్ లేడు, వీళ్ళిద్దరే మొత్తం అన్ని క్యారెక్టర్స్ ప్లే చేసేసుకొని ఇప్పుడు నేను హీరోయిన్ నేను హీరోని అని ఆడేసుకున్నారండి ఆట, అమ్మ నాన్న ఆట ఆడుతున్నారేమో వీళ్ళు. అంటే ఇప్పుడు నేను మాట్లాడే చాలా అసభ్యకరంగా ఉండొచ్చు, నా బతికే రోడ్డును పడింది. మేమిద్దరం మాట్లాడిన కాల్ రికార్డింగ్, మేమిద్దరం మాట్లాడిన ఆడియో ఏ రకంగా అతనంతటా అతనే మీడియా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ నన్ను బ్యాడ్ చేయాలనే ఉద్దేశమే కదా. మాల్వి కూడా మీ మీద కంప్లైంట్ ఇచ్చినట్టుంది పోలీస్ స్టేషన్. నాకు తగిలింది, నా డ్రెస్ అంతా బ్లడ్. మాల్వి నా మీద ఇచ్చిన కంప్లైంట్ నేను వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి ఐ మీన్ మెసేజ్ చేసిన దాని గురించి అండి. ఓకే, అంటే మాల్వి అంటుందండి నేను కో హీరోయిన్ మాత్రమే, మేమిద్దరం కలిసి తిరగబడరా స్వామి అనే ఒక సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నాను, ఆ పరిచయం తప్ప నేను పెళ్లి చేసుకోలేదు అని. సరే అండి, వాళ్ళిద్దరి మధ్యలో ఇంకేమీ లేదు, జస్ట్ ఆవిడ తిరగబడరా స్వామి కో యాక్టర్ మాత్రమే అన్నదే ఉంటే నేను ఇదే మీడియా ముందు సాక్షిగా చెప్తున్నాను, తప్పు నాది అని ఆవిడ కాళ్ళు రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోతాను. కానీ అది నిజమని ప్రూవ్ అయితే ఆవిడని రాజుని వదిలేయమనండి, నన్ను రాజుని కలపండి. కానీ మిమ్మల్ని వద్దంటున్నాడు కదా రాజ్ తరుణ్. అవునండి, మరి నేను చెప్తుంది కూడా అదే కదా, నన్ను వద్దు, నన్ను వదిలించుకోవడానికి చేస్తున్న ప్లానే ఇది అని చెప్తున్నాను కదా ఆల్రెడీ. అంటే ఎందుకు వద్దు అనుకుంటున్నాడు అమ్మాయి, ఇంకొక అమ్మాయి వల్ల పడిపోవడం వల్ల వద్దు అని చెప్పడానికి కారణాలు లేదు, కారణాలు చేస్తుంది అతను. మాల్వి మల్హోత్రా నాకు ఛాలెంజ్ చేసిందండి, ఒక 6 మంత్స్ 8 మంత్స్ ఎగోనే ఛాలెంజ్ చేసింది. ఆ ఛాలెంజ్ చేసిన గొడవల్లోనే అది ఆడియో రికార్డింగ్, అది మేము అంతవరకు గొడవలు పడ్డాము ఆల్రెడీ. దయచేసి ఇంకా మేము గొడవలు ఇంకా రచ్చ పెద్దగా అయ్యేదాకా చెయ్యొద్దు. ఏ ఆడపిల్ల అయినా ఇంతే చేస్తుంది, నేను తప్పుడుగా అనిపించవచ్చు, ఎవరి జీవితంలో ఇలా అయినా సరే ఇంతే అవుతుంది. నేను 10 ఏళ్ళు ఇతనే నమ్ముకొని ఉన్నాను, ఒక సంవత్సరమో 2 సంవత్సరాల్లో కూడా కాదు. వాళ్ళ తమ్ముడికి మెసేజ్ చేస్తేనే ఆమె కంప్లైంట్ వరకు వెళ్ళిపోతే మరి నా మనిషిని తీసుకుంటే నేనేం చేయాలి? అంటే ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే, ఒకవేళ రాజ్ తరుణ్ వద్దన్నా కూడా మీరు ఇప్పటికీ కావాలంటున్నారు అంటే అతని నుంచి ఏమైనా డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అన్న ప్రచారం జరుగుతుందండి. ఒకవేళ రాజ్ తరుణ్ ఏమైనా పెద్ద మనుషులు పంపి మీకు పరిహారం చెల్లిస్తారు, రాజ్ తరుణ్ ఒక దగ్గర అయితే నేను ఏమంటున్నానంటే డబ్బులు రాజ్ తరుణ్ ఒక్కరి దగ్గరే ఉన్నాయండి, డబ్బులు రాజ్ తరుణ్ ఒక్కరి దగ్గరే ఉన్నాయండి, మాకున్న దాంట్లో పోనీ మేము బతకలేమా? రాజ్ తరుణ్ సినిమాలు ఎప్పుడు వచ్చిందండి? నేను రాజ్ తరుణ్ హీరో అయ్యాక లేను లైఫ్లో. మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే పెళ్లి చేసుకున్నప్పుడే ఒకరికొకరికి మాట ఇచ్చుకున్నాము కాదండి, అతను మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నేను కావాలని కోరుకుంటున్నానండి, బ్లాక్మెయిల్ చేయట్లేదు, నేను పోరాడుతున్నానండి, బెదిరించట్లేదు, పోరాడుతున్నాను. అంటే మీరు అతను లివింగ్ రిలేషన్లో ఉన్నామన్న విషయం మాత్రం చెప్తున్నాడు, కానీ మీరు ఎప్పుడైతే డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని మార్చాలని ట్రై చేసినా కూడా మీరు మారట్లేదు కాబట్టి నేను అమ్మాయి దూరం పెడుతున్నాను. కపుల్లో ఒక జంటలో ఫీమేల్ ఒక్కతే డ్రగ్ అడిక్ట్ అవుతుందా అండి? మరి ఫీమేల్ ఒక్కతే డ్రగ్ అడిక్ట్ అవుతుందా అండి ఒక జంటలో? అంటే రాజ్ తరుణ్ వల్ల మీరు డ్రగ్ అడిక్ట్ అయ్యారు? మరి నేను బ్లాక్మెయిల్ చేస్తున్న ఒక మనిషిని కాదండి. ఇప్పుడు నేను అయ్యాను అని తను అలిగేషన్ చేస్తే రాజ్ తరుణ్ కూడా అయినట్టేనండి. బట్ నేను అతనిలాగా నేను అబద్ధం చెప్పను, లేనిది చెప్పను. రాజ్ తరుణ్కి డ్రగ్స్ అన్నది అలవాటు లేదు, అది నేను ఎక్కడైనా సరే అది నిజమే చెప్తాను. మీరైతే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నా కళ్ళ ముందుగానే చేసింది.
అదే అండి, మీరు మళ్ళీ అదే మాట అంటున్నారు, నేను డ్రగ్స్ అడిక్ట్ అయ్యాను, డ్రగ్స్ చేస్తున్నాను అన్న ఛాన్స్ రాస్తారు, అనవసరంగా మిస్ అయిపోయాడు. ఆ రోజు ఒక ఫోటోవో లేకపోతే ఆ రోజు మరి ఇదే మీడియానో లేదా అదే పోలీసులను పిలిచి ఉంటే పాపం ఇవాళ రాస్తారు నిజంగా లక్కీ అయి ఉండేవాడు. ఇప్పటికైతే అన్లక్కీ అండి. ఇంకా మీరు ఇంత చెప్పినా సరే మీరు అదే గుచ్చి డ్రగ్స్ అడిక్ట్ అయ్యాను తప్పుడుది అని క్యారెక్టర్ అసోసియేషన్ మీరు చేస్తున్నారో, రాస్తారు చేస్తున్నారో, జనాలు చేస్తున్నారో, లేదా చంపేయండి పోని నన్ను. లేదు లేదండి, మీకు సొసైటీ, మీడియా సొసైటీ ఈ రోజు లావణ్య వైపే ఉందండి. లేదండి, అతను చెప్పింది మాటలు తప్పుడు మాటలు అని మీ చేత చెప్పించే ఉద్దేశమే, అంతే తప్ప మీకు మేమంతా సపోర్ట్గా ఉన్నాం. మీరు అది అర్థం చేసుకోవట్లేదు నిజానికి. నాకు అవి చాలా బాధాకరంగా ఉన్నాయండి, చాలా బాధాకరంగా ఉన్నాయి, బాధాకరంగా గ్లో అవ్వట్లేదు, కలగలేను. దయచేసి అర్థం చేసుకోండి, బాగున్న మనుషులం మేము, మమ్మల్ని ఇలా చేశారు. అవునండి, రాజ్ తరుణ్ దయచేసి మాకు సహాయం చేయండి, కాపాడండి, మళ్ళీ మేము తిరిగి ఇక్కడ బతకాల్సిన వాళ్ళమే, తిరిగి మేము ఇక్కడ బతకాల్సిన వాళ్ళమే, ఇక్కడ ఇక్కడ ఉన్న మనుషులమే, పదేళ్ల నుంచి ఇక్కడ బతికిన వాళ్ళమే మేము, తిరిగి అదే కలపడానికి ఏమైనా ట్రై చేయండి, పోనీ మంచి మాట మాట్లాడడానికి ఏదైనా ట్రై చేయండి. తప్పకుండా తప్పకుండా లావణ్య గారు, తప్పకుండా మీరిద్దరు కలిసి సంతోషంగా ఉండాలి. ఇవ్వండి, నేను ఇప్పుడు మాల్వి మల్హోత్రా పైన నేను నేను ఇప్పుడు పెట్టాను అన్నాను, వాళ్ళిద్దరిది కాదు అని ఒకసారి నిరూపించండి, మీకు నిజం తెలిసిపోతుంది అక్కడ. అప్పుడు వస్తాయండి అసలైన క్లిప్స్, అది రానివ్వండి, అద్భుతాలు వస్తాయి అక్కడి నుంచి. మీరు రాజ్ తరుణ్ సంతోషంగా ఉండాలి, మళ్ళీ మీరిద్దరిని ఇవ్వండి, పెద్ద తరపుల నుంచి, పెద్ద మనుషుల నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. పెద్ద మనుషులు కలపడానికి ట్రై చేయాలి అన్నది పక్కన పెట్టేసి విడిపోవడానికి కంపెన్సేషన్ కోసం ఇస్తాను అని అంటే, రాజ్ తరుణ్ అదే ఇల్లు నాకు ఇస్తానన్నాడు, నెలకి మెయింటెనెన్స్ ఇస్తాను, నేను అన్ని రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటాను, కానీ నేను బయట ఉంటాను, నీతో ఉండను అన్నాడు. నేను డబ్బుల కోసమే కావాలి అనుకుంటే మరి అది తీసుకొని సైలెంట్గా సిగ్నేచర్ సంతకం పెట్టించుకునేదాన్ని, అలాగే డబ్బులు తీసుకునేదాన్ని. ఈరోజు మాకు తినడానికి డబ్బులు లేవు, నా కుక్క పిల్లలకి ఫుడ్ పెట్టడానికి డబ్బులు లేవు నా దగ్గర, నేను అలాంటి స్టేజ్లో బయటకు వచ్చి నేను ఫైట్ చేస్తున్నాను, డబ్బుల కోసం కాదండి ప్లీజ్. మధ్యలో మనిషి కావాలి, ఆ మనిషి కావాలి, కొడతాడో కొట్టమనండి, ఇవ్వండి మస్తాన్ సాయి అని అతనితో కేసు అన్నది జరిగింది. ఓకే, అది మాకు అవుతున్న గొడవ. అండ్ అదే డ్రగ్స్ కేసులో, మోకిల్లా డ్రగ్స్ కేసులో అతను A9 ఉన్నాడు, నేను A11 ఉన్నాము, కలిసి క్వాష్ చేద్దాము, కలిసి ఫైట్ చేద్దాము అని మేము క్లియర్ చేసుకుంటున్న పద్ధతి అది, మేము క్లియర్ చేసుకుంటున్నాము. దానికి మస్తాన్ సాయి ఆల్రెడీ లైవ్కి వచ్చి మాట్లాడాడు, ఆర్టీవీలో కూడా మాట్లాడడం జరిగింది, అది విన్న మనుషులు కూడా అర్థమైపోద్ది అతను కలిపే ఉద్దేశంలో ఉన్నాడు, విడగొట్టే ఉద్దేశంలో ఉన్నాడు. ఓకే, స్టిల్ ఇప్పటికీ మీరు రాజ్ తరుణ్తో కలిసి కాపురం చేయడానికి విల్లింగ్ ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు? నాకు రాజ్ తరుణే కావాలండి. అండ్ ఇప్పుడు జరుగుతున్న ఈ నష్టం వల్ల నేను ఏం చేయమన్నా చేస్తాను, నేను మనస్ఫూర్తిగా సారీ కూడా చెప్తాను, కానీ నాకు రాజ్ తరుణే కావాలండి. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మళ్ళీ మీరు రాజ్ తరుణ్ కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలని మేమైతే కోరుకుంటున్నాం లావణ్య గారు. యా, అది లావణ్య అయితే ఇప్పటికీ కూడా ఇంత జరిగిన తర్వాత కూడా లావణ్య చెప్తున్నది ఒక్కటే, ఇప్పటికీ రాజ్ తరుణ్ కావాలి. ఒకవేళ ఈ కేసు పెట్టడం కానీ, వ్యవహారం బయటికి తీసుకురావటం, వీటన్నిటి వల్ల అతను ఏమైనా ఇబ్బంది పడి ఉంటే అతనికి సారీ చెప్తా కూడా సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికి కూడా నాకు రాజ్ తరుణే కావాలి, రాజ్ తరుణ్ ఇచ్చే డబ్బులు వద్దు, రాజ్ తరుణ్ ఇస్తానన్న ఇల్లు కూడా నాకు వద్దు, నాకు రాజ్ తరుణ్తో కలిసి బతికే జీవితమే కావాలని లావణ్య అయితే ఇప్పుడు మనతో మాట్లాడిన సందర్భంలో ఇదే మాట పదే పదే చెప్పుకుంటున్నాను.